న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని కేసులు వేశారని కానీ అవి ఏవి నిలబడలేదని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఏ శక్తి ఆపలేదని స్పష్టమైన తీర్పు హైకోర్టు ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో పోటీ పెరిగితేనే ప్రజాస్వామ్యం విలువ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు నిమ్మగడ్డ. ఏకగ్రీవాలు అధికంగా అయితే అధికార వైఫల్యం కిందకు వస్తుందన్నారు. అధిక ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదన్నారు. గతంలో ఏకగ్రీవాలు 20% ఉంటే ప్రస్తుతం 10% పడిపోయినట్టు చెప్పారు. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యతన్నారు. శాంతి భద్రతలు కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా అధికారులు చూడాలన్నారు. కొత్త యాప్ ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకి ఎన్నికలు చేపట్టాం. ఈ కార్యక్రమం నడుస్తుంది అని ఎందుకు నేను గట్టిగా చెప్పగలనంటే, ఈరోజు కూడా ఈ ఎన్నికలు నిలుపుదల చేయాలని చెప్పేసి ఆఖరి ప్రయత్నంగా హైకోర్టులో కేసు వేయటం, దాన్ని డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు డివిజన్ బెంచ్ అనుకుంటాను కేసును కొట్టివేసింది. మొన్నటి పనే నేను చెప్పాను, ఇప్పుడు మార్గం సుగమమైంది, కేసులన్నీ కూడా పోయాయన్నా కూడా ఇవాళ కూడా చివరి యత్నంగా మళ్ళీ కేసులు పట్టడం, ఈ కేసులు కూడా పోయిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు న్యాయ వ్యవస్థ ఒక సుష్టమైన సంకేతం మనకి ఇచ్చింది. ప్రజాస్వామ్య ప్రక్రియని ఎవరూ అడ్డుకోలేరు. ఒకసారి ప్రజాస్వామ్య ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఇది జరిగిపోవాల్సిందే అనే ఒక స్పష్టమైన సంకేతం ఈరోజు హైకోర్టు తీర్పు ద్వారా లభించింది. అది చాలా సంతోషకరం. నాకు పూర్తి నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద ముందు నుంచి కూడా పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, గౌరవం ఉంది, పూర్తి విధేయత కూడా ఉంది. నేను న్యాయ వ్యవస్థ చేసిన ఏ సూచనైనా కూడా నేను వెంటనే సదుద్దేశంతో స్వీకరించి నేను ఆర్డర్ కూడా చూడను. న్యాయమూర్తి ఇట్లాంటి ఆదేశాలు ఇస్తారు, ఇది మీకు సమ్మతమేనా అంటే తప్పకుండా సమ్మతమని చెప్తాను. నా విధేయతని ఇంతకుముందు ప్రదర్శించాను, ఇప్పుడు కూడా ప్రదర్శిస్తూ ఉన్నాను. అసలు రాజ్యాంగం చెప్పిందే మేము చేస్తున్నాం. రాజ్యాంగానికి భిన్నంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించలేదు. రాజ్యాంగ వ్యవస్థలో నుంచి వచ్చిందే ఈ ఎలక్షన్ కమిషన్. రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అంటే ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి. ఈ వ్యవస్థ మనందరికీ అనే ఒక భావన వాడల్లో అంతర్గతంగా రావాలి. మన ఇద్దరం కలిపి నిర్మించుకున్న వ్యవస్థ అని వాళ్ళు కూడా అను